అందరికీ నమస్కారం. టుడే రాశిఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతి రోజు మీ రాశిఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీ దగ్గర డబ్బులు లేవు, మీరు చాలా పేదవారని, మిమ్మల్ని వదిలిపోయిన వాళ్ళంతా కూడా ఈ రోజు మీ అభివృద్ధి మరియు ఉన్నత పదవులు చూసి మళ్ళీ మీ కాళ్ళ వద్దకు వస్తారు. మళ్ళీ వారిని దగ్గరకు తీసుకుంటారా లేదో కామెంట్ లో తెలియజేయండి. ఈరోజు రాశివారు మనసులో ఉన్న ఇబ్బందులు అయితే తొలగించడానికి గట్టి ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టడం ప్రారంభిస్తారు. యోగా వ్యాయామం ప్రాణాయామం చేయటం వలన మేలు కలుగుతుంది. ప్రయాణం నుండి లాభం పొందగలుగుతారు. ఈరోజు ప్రతిదీ కూడా జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంటుంది. ప్రజలతోటి మాట్లాడేటప్పుడు ఈరోజు పని నియంత్రించుకోవాలి, లేకపోతే గొడవలు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ రోజు రాశివారు అదృష్ట సహకారాలు అందుకుంటారు. డబ్బు మెరుగ్గా చేతికి అందుతుంది. జీవిత భాగస్వామి నుండి సహ సహకారాలు కూడా అందుతాయి. కోర్టు కేసులో విజయం సాధించడం కూడా సాధ్యమవుతుంది. ఇక ఈరోజు మీరు కమ్యూనికేషన్ పెంచుకునేటటువంటి ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి. ఈరోజు రాశివారు మాత్రము ఎటు ప్రయత్నాలు చేసినా కూడా దాంట్లో సఫలీకృతం అవుతారు. వారికి పెద్దల యొక్క ఆశీర్వాదం అయితే చాలా బాగా అందుతుంది. అనుకోని విధముగా వారికి డబ్బు కూడా చేతికి అందుతుంది. ఎవరికి అప్పు ఇచ్చినటువంటి వారి నుండి కూడా డబ్బును తిరిగి పొందగలుగుతారు. అంటే అనుకోకుండా వారు డబ్బు ఇచ్చేయడం కూడా సాధ్యమవుతుంది. ఈ రాశివారు ఇక రాశివారికి ఆకస్మికంగా ధనలాభం అనేది ఉందన్నమాట. ఇక దీని వలన ఆదాయం పెరిగి ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేసేస్తారు. అనేక రంగాల్లో విజయాలను దక్కించుకుంటారు. వ్యాపారస్తులు కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి, ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది చాలా అనువైనటువంటి సమయంగా ఉంది. ఇక ఈరోజు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడానికి కూడా ఈ సమయం కలిసి వస్తుంది అన్నమాట. రాశివారికి ఇంకా మేలైనటువంటి ఫలితాలు అందుకుంటారు. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయగల సామర్థ్యం లభిస్తుంది. ఏ పనిలోనైనా సరే విజయం అనేది దక్కించుకుంటారు. ఇక నిరుద్యోగులకైతే శుభవార్తలు అనేవి అందనున్నాయి. ఉద్యోగస్తులకైతే కొత్త బాధ్యతలు అనేవి వస్తాయి. విద్యార్థులకైతే మెరుగైన ఫలితాలు కలగబోతున్నాయి. ప్రతి పనిలో కూడా మరి విజయం అనేది సాధించడం అనేది రాశివారికి సాధ్యమవుతుంది. కృషి యొక్క ఫలం అనేది సాధించబడడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇక ఖర్చులను కూడా అధిక ఖర్చులను మాత్రం నియంత్రించుకోవాల్సి ఉంటుంది. ఈ రాశివారు అధిక ఖర్చులను నియంత్రించుకొని తెలివితేటలతోటి ప్రతి పని చేయటం ద్వారా మంచి ఫలితాలను దక్కించుకుంటారు. విద్యార్థులు మాత్రము తొందరపాటు నిర్ణయాలను అయితే మానుకోవాల్సి ఉంటుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఇక ప్రియమైన సంబంధంలో తీవ్రతను తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. పనులు చేయడానికి తొందరపాటును మానుకోవాలి. కనుగొనలేని సమస్య అంటూ మీకు ఏమీ ఉండదు. సమయానికి అన్ని పనులు కూడా పూర్తవుతాయి. అంతర్గత జీవితంతో కనెక్ట్ అవ్వడం మంచిది. క్లిష్ట పరిస్థితుల్లో అంతర్గత శక్తి నుండి మంచి పరిష్కారాలను మీరు చూడొచ్చు. విలువైన వస్తువులు ఈరోజు మీరు కొనుగోలు చేస్తారు. ఈరోజు ఈ రాశివారు ప్రేమికులకు శుభదినంగా ఉంటుంది. ఆదాయం మరియు ఖర్చుల గురించి ఎక్కువగా చర్చించకుండా చూసుకోవాలి భార్యాభర్తలు ఇద్దరు కూడా, లేకపోతే మాత్రం గొడవలే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు రాశివారికి అదృష్టం చాలా బాగా సహకరిస్తుంది. అన్ని పనుల్లో కూడా మెరుగైన అటువంటి ప్రవర్తనను కొనసాగిస్తారు. ఈరోజు రాశివారు మాత్రం ఇంటి చుట్టుప్రక్కల వారి యొక్క దృష్టి రాశివారికి ఎక్కువగా కలుగుతుంది. నరదృష్టి, ఇర్షి, అసూయ లాంటివి తగలకుండా ఉండాలంటే మాత్రం మెడలో కాలభైరవ రూపం తప్పకుండా ధరించాలి. ఇలా చేయటం వలన ఎటువంటి నరదృష్టి అనేది తగలకుండా ఉంటుంది. అంతా కూడా విజయాన్ని సాధించుకోగలుగుతారు. కొన్ని ప్రణాళికలు విజయవంతం అవుతాయి. వృత్తిని కొనసాగించే సమయం ప్రారంభమైంది. ప్రజలతోటి మాట్లాడేటప్పుడు మాత్రం మృదువుగా ప్రేమగా వ్యవహరించాలి. విద్యార్థులు నమ్మకంగా పరీక్షల్లో విజయం సాధించుకోగలుగుతారు. విద్యారంగంలో విజయం ఖచ్చితంగా సాధించడం అనేది సాధ్యమవుతుంది. ఇక పోటీ పరీక్షలకు హాజరే విద్యార్థులకు కూడా శుభదినముగా ఉంటుంది. ఇక లక్కీ సంఖ్య 72 మరియు లక్కీ కలర్ అయితే తుప్పు. పరిహారంలో ఈరోజు రాశివారు మాత్రము మరి శ్రీరామాలయాన్ని దర్శించాల్సి ఉంటుంది. శ్రీరామనామ స్మరణము చేయటం వలన శుభప్రదంగా అయితే ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.